గోధుమ పిండితో తీపి గవ్వలు చేద్దామని ఇలా కొద్దిగా నెయ్యి ఉప్పు వేసి గోధుమ పిండిని ఇలా కలిపి పెట్టాను. ఈ కలిపిన పిండిని కొంచెం తీసుకొని ఇలా తయారు చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేస్తున్నాను. బాల్స్ చుట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ బాల్స్ని ఈ గవ్వల చెక్క తీసుకొని ఈ గవ్వల చెక్క మీద ఇలా గవ్వలు తయారు చేసుకుందాము. గవ్వలు తయారు చేయటం అయ్యింది. ఈ గవ్వలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించేలోపు బెల్లం పాకం తయారు చేసుకొని దానిలో కొద్దిగా యాలకుల పొడి కలుపుకోవాలి సువాసన కోసం. తీగ పాకం వస్తే చాలు, తీగ పాకం దాకా కూడా అక్కర్లేదు, కొంచెం తక్కువగా వచ్చినా సరిపోతుంది. ఇలా గోల్డ్ కలర్లో వచ్చినటువంటి ఈ గవ్వల్ని ఇలా పాకంలో వేసేసేయాలి. గోధుమ పిండితో తయారు చేసినటువంటి తీపి గవ్వలు రెడీ అయ్యాయి. ఈ పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా ముఖ్యంగా సాయంత్రం పూట స్నాక్స్ కింద తినడానికి చాలా బాగుంటాయి.